క్రీస్తు లార్డ్ గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వసంత్రించుకుందామా? పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో ఉంటున్న మా అందరితో మాట్లాడండి ప్రభువా. ఎవరు ఏ హృదయ అక్కరతో ఏ అవసరతతో నీ సన్నిధిలో ఉన్నారో తండ్రి, ఎవరికి ఏ మాటలైతే అవసరమైనాయో తండ్రి, ఆ మాటల చేత మీరు ప్రతి ఒక్కరితో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరచి బలపరచమని యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 9వ వచనం. వారు నన్ను ప్రార్థించుండగా నేను వారిని నడిపించెదను. యిర్మీయా చాప్టర్ 31:9, దే షల్ కమ్ విత్ వీపింగ్ అండ్ విత్ సప్లికేషన్ విల్ ఐ లీడ్ దెమ్. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడునుగాక, ఆమేన్. మరి వాగ్దానంలో మనం రెండు మాటలు గమనించి చూడాలండి. ఒకటేందంటే, ప్రార్థించుండగా నడిపించదను అంటున్నాడు దేవుడు ఇక్కడ. అంటే మనం ప్రార్థిస్తే దేవుడు నడిపిస్తాడు. మరి కీర్తన 32:8లో ఏముందంటే, నీకు ఉపదేశము చేసేదను, నువ్వు నడవలసిన మార్గం నేను నీకు తెలియజేసేదను అన్నాడు. మరి ప్రార్థిస్తేనే దేవుడు నడిపింపును మనం చూడగలుగుతాం. ప్రార్థన చేయకపోతే దేవుడు నడిపింపు చూడగలుగుతామా? అస్సలు చూడలేము. ఈరోజు నేను దేవుడి చేత నడిపించబడాలి, దేవుడి చిత్తం నా జీవితంలో జరగాలి, దేవుడు ఉద్దేశాలను నేను నెరవేర్చాలి అనుకున్న ప్రతి వ్యక్తి ఏం చేయాలి తెలుసా? ప్రార్థన చేయాలి. ప్రార్థన మన జీవితంలో ఎలాంటి పరిస్థితులనైనా మార్చడానికి శక్తివంతమైనటువంటి ఆయుధం అండి. కాబట్టి ప్రార్థించినప్పుడు ఏమవుతుందంటే, దేవుడి కార్యాలు, దేవుని యొక్క అద్భుత కార్యాలు మనం కన్నులారా చూసి దేవుని మహిమపరచగలుగుతాము. కాబట్టి నీకు ఈరోజు నువ్వు ఏ సిచ్యుయేషన్స్ గుండా వెళ్తున్నావో, ఏ పరిస్థితి గుండా వెళ్తున్నావో, మొదటిగా నువ్వు చేయాల్సింది ఏంటి తెలుసా? దేవుడి సన్నిధిలో ప్రార్థించడం. ప్రార్థన చేయుట ద్వారా నువ్వు అనేకమైన అద్భుతాలని నీ జీవితంలో చూడగలుగుతావు. ప్రార్థన ఏం చేస్తుందంటే, ఓటమిని సహితం విజయంగా మారుస్తుంది. అదే నువ్వు ప్రార్థించలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతే నీ విజయం సహితం ఓటమిగా అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి ఈరోజు నువ్వు ఏ పరిస్థితుల గుండా వెళ్తున్నావో, ఆ పరిస్థితుల్లో దేవుడి సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసే అనుభవం గుండా నువ్వు వెళ్ళాలి. నిజమైనా మరి ప్రార్థన చేస్తే అపజయాలు జయాలుగా మారుతాయా అంటే, బైబిల్లో బెస్ట్ ఎగ్జాంపుల్ ఉందంటే, ఒకసారి నిర్గమకాండము 17వ అధ్యాయము 11వ వచనం చూద్దాము. మోషే తన చేతులు పైకెత్తినప్పుడు ఇజ్రాయేలు గెలిచిరి, మోషే తన చేయి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. ఇక్కడ మోషే చేతులెత్తి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుందంట, ఇజ్రాయేల్కి ఏమొస్తుంది? విజయం వస్తుంది. ఎప్పుడైతే మోషే తన చేతులు బొరువెక్కినాయి అని చెప్పి చేతులు దించితే, అప్పుడు అమాలేక్యులకి విజయం వస్తుందంట. మరి ఇది గమనించినటువంటి మోషే, అలాగే తనతో పాటు ఉన్నటువంటి అహరోను హూర్లు ఏం చేశారంటే, 12వ వచనం చూద్దాం. మోషే చేతులు బొరవెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకునగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. చూస్తున్నాం కదండి ఎంత బెస్ట్ ఎగ్జాంపుల్ దేవుడు బైబిల్లో మనకు ముందుగానే రాయించుంచాడు. మరి అహరోన్లు హూరులు ఏం చేస్తారంటే, ఇప్పుడు మోషే యొక్క చేతులు బరువెక్కిపోతున్నాయి పొద్దు నుంచి, అలా ఎంతసేపు పెడతాడు కదా చేతులు. సో ఆ చేతులకి సపోర్ట్ ఇవ్వడానికి మరి మోషేకి ఇద్దరు కూడా, ఈ కుడి వైపున ఒకరు ఎడం వైపున ఒకరుండి, మరి ఆ చేతులకి సపోర్ట్ ఇచ్చినప్పుడు కంటిన్యూస్గా సాయంత్రం వరకు కూడా మోషే చేతులు అలా ఎత్తగలిగాడు. అప్పుడు ఇజ్రాయెల్ ఏమైనారంటే, యుద్ధంలో విజయాన్ని చూశారు. కాబట్టి ప్రార్థన చాలా అవసరం మన జీవితంలో. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు పరిస్థితుల్ని దేవుడు మార్చేస్తాడు. ఇక్కడ అహరోన్లు హూరుల్ని మనం చూసుకున్నప్పుడు, మరి మోషే ప్రార్థన చేస్తున్నాడు, అలాగే పక్కన వారితో కూడా సపోర్ట్ తీసుకుంటున్నాడు. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, ఎదుటి వాళ్ళకి నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పేస్తాం, కానీ మనం చేసుకోమన్నమాట. వాళ్ళు చేస్తారు, వాళ్ళు సపోర్ట్ మాత్రమే ఇవ్వగలుగుతారండి, కానీ మనముగా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయాలి. అక్కడ మోషే ప్రార్థన చేస్తూ కూర్చున్నాడు, మోషేకు సపోర్ట్గా వీళ్ళు కూర్చున్నారు. అలాగే మన జీవితాన్ని బట్టి మనము దేవుడి సన్నిధిలోకి వెళ్ళి, మన పరిస్థితిని బట్టి దేవుడి సన్నిధిలో మనం విన్నవించుకొని, ఇతరుల సపోర్ట్ని కూడా మన ప్రేయర్ మరి సహాయం తీసుకున్నప్పుడు దేవుడు చేసేటువంటి అద్భుత కార్యాలు మనము చూడగలుగుతాము. ఇక్కడ మోషే ప్రార్థన చేస్తున్నాడు, అక్కడ దేవుడు యెహోషువకి నడిపింపునిస్తున్నాడు. ఇక్కడ నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు ఎవరి కోసమైతే ప్రార్థన చేస్తున్నావు వాళ్ళ జీవితాల్లో నువ్వు నడిపింపు చూడగలుగుతావు. నువ్వు ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నావో వాళ్ళ పరిస్థితుల్లో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోవడం చూస్తామన్నమాట. ప్రార్థన మనం ఉన్న చోట ఉండే వాళ్ళకి చేస్తేనే అవుతుందా అంటే, అట్లా ఏం లేదండి. మనం ప్రార్థన ఇక్కడి నుంచి చేసినా కూడా దేవుడు వింటాడు. మన దేవుడు ఆపత్కాలంలో నమ్మదగిన దేవుడు, సహాయం చేయడానికి శక్తివంతుడు, నడిపించేటువంటి దేవుడు.
గడాంధకారపు లోయలలో మనం సంచరించినా కూడా ఏ అపాయముకు భయపడన అవసరం లేదు, ఎందుకంటే దేవుని దుడ్డుకర దేవుని దండ మనల్ని ప్రతిరోజు కూడా ఆదరిస్తాను, ఆయన నడిపిస్తున్నాడు మనల్ని. కాబట్టి ప్రార్థన మనల్ని దేవునితో కనెక్టివిటీగా ఉండడానికి, అలాగే దేవుడికి దగ్గరగా ఉండడానికి నడిపిస్తుంది. కాబట్టి ప్రార్థన అనేది మన జీవితంలో చాలా అవసరం, చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనం ప్రార్థనను అనేకసార్లు నిర్లక్ష్యపరిచే విధంగా సాతాన్ చేస్తాడండి. కానీ ప్రార్థనను మనం నిర్లక్ష్యం చేస్తే మన ఆత్మీయ స్థితిలో మనం ఏమైపోతాము, దిగజారిపోతాం. కాబట్టి ప్రార్థనను ఎప్పుడు కూడా మనం నిర్లక్ష్య పెట్టకుండా అధికముగా దేవుడి సన్నిధిలో గడపడానికి ఒక గొప్ప ఆయుధము దేవుడు మనకిచ్చాడు, అదే ప్రార్థన. మనం నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులు నీకు తెలియజేస్తానని చెప్పి దేవుడు యిర్మీయా గ్రంథం 33:3 సెలవిచ్చినట్లుగా మనకు రహస్యమైన సంగతులు, గూఢమైన సంగతులు, అర్థం కాని పరిస్థితులు నీ జీవితంలో ఎన్నో ఉండొచ్చు, ఎందుకు అనే ప్రశ్నలకి దేవుడే సమాధానం ఇస్తాడండి. ఇది ఎందుకు అవ్వట్లేదు, ఇది ఎందుకు జరగట్లేదు, దీంట్లో నేను విజయాన్ని ఎందుకు చూడట్లేదు, మరి ఇక్కడ అమాలేకీలతో కూడా విజయాన్ని ఎందుకు చూడలేకపోతున్నామని చూసాం కదా. మోషే చేతులు దించినప్పుడు అమాలేకీలు యుద్ధంలో విజయం పొందుతున్నారు, ఇజ్రాయెల్ ఓడిపోతున్నారు. అలాగే మన జీవితంలో ఎక్కడ ప్రార్థన తక్కువైపోయి మన జీవితంలో ఎదుర్కోవాల్సినటువంటి సమస్యలను ఎదుర్కొనలేక దానికి లొంగిపోయే పరిస్థితిలో మనం ఉంటున్నామో ఒకసారి ఈరోజు ఆలోచిద్దాము. ఎందుకంటే మన దేవుడు గొప్ప దేవుడు, పరిస్థితులతో మనతో పాటు ఉండి విజయం ఇచ్చే దేవుడు. మరి యెహోషువ మరి అక్కడ యుద్ధం నడిపిస్తున్నాడు, అక్కడ జ్ఞానం ఇచ్చి యుద్ధం చేయిస్తుంది ఎవరు అంటే దేవుడే వాళ్ళ పక్షంగా ఉండి యుద్ధం అన్నాడు. కాబట్టి ఇస్రాయేల్ ప్రజలు ఏం చూడగలిగారు, గొప్ప అద్భుతమైన విజయాన్ని చూడగలిగాడు. కాబట్టి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడిని పరిస్థితుల్లోకి వస్తాడు, నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ పరిస్థితులతో దేవుడే యుద్ధం చేస్తాడు. నువ్వు చేయనవసరం లేదు, నువ్వు నిలుచుంటే చాలు, దేవుడి యొక్క గొప్ప కార్యాలు మనం చూస్తాం. ఇక్కడ మోషే ప్రార్థన చేస్తున్నాడు, యెహోషువ యుద్ధంలో ఉన్నాడు, విజయాన్నిచ్చింది ఎవరు, దేవుడు. కాబట్టి మోషే ప్రార్థన చేస్తున్నాడు, యెహోషువకి దేవుడు నడిపింపించాడు విజయం, మరి విజయాన్ని చూడగలిగారు ఆ యుద్ధంలో. కాబట్టి ప్రార్థన అనేది మనకి ప్రతి విషయంలో అవసరం అండి. ఈ విషయంలో నాకు ప్రార్థన అవసరం లేదు, ఆ విషయంలో నాకు ప్రార్థన అవసరం అనడానికి లేనే లేదు. ప్రతి విషయంలో మనం ఎడతెగక దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసేవారిగా ఉండాలి. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నడిపింపును మనం చూడగలుగుతాం. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు చాలా విషయాలు మనకు చెప్తూ ఉంటాడు, ఇది రైట్ వే కాదు, ఇది కరెక్ట్ కాదు, మరి ఈ సమస్యలను ఈ విధంగా ఎదుర్కోగలుగుతావు, ఇలాంటి గైడెన్స్ అనేది మనకి దేవుడి దగ్గర నుంచి పొందుతుంది. అదేవిధంగా మనం ప్రార్థన చేయకపోతే మనకు దొరుకుతుంది ఆ గైడెన్స్ అనేది ఎప్పటికీ దొరకదు. కాబట్టి ప్రార్థన చేస్తూ ఉండాలి, ఎడతెగక దేవుడి సన్నిధిలో కనిపెట్టేవారిగా ఉండాలి. మరి దేవుడి సన్నిధిలో కనిపెట్టినప్పుడు ఆయన నడిపింపును మనం చూడగలుగుతాము, ఆ నడిపింపు ప్రకారం మనం నడుచుకున్నప్పుడు ప్రతి పరిస్థితిలో మనము విజయాన్ని చూడగలుగుతాము. కాబట్టి ఈరోజు నీకు ప్రార్థించే అలవాటు లేకపోతే దయచేసి ప్రార్థన చేసే అలవాటు నేర్చుకోండి. మరి ప్రతి విషయంలో దేవుడి సన్నిధిలో అడిగే అలవాటు లేకపోతే మరి దేవుడిని అడగడం నేర్చుకోండి. చాలాసార్లు మాకు తెలిసిన వాళ్ళే కదా, నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ కదా, మా అమ్మే కదా, మా నాన్నే కదా, మా చెల్లెలే కదా, తమ్ముడే కదా అని కొన్ని విషయాలు డైరెక్ట్గా అడిగేస్తుంటాం. ఎవ్వరు మనకు హెల్ప్ చేయరండి, ఎందుకు తెలుసా, ఎవరన్నా మనకి సహాయం చేయాలన్నా గుర్తుపెట్టుకోండి ఆ మనసు ఎవరు ఇవ్వాలి, దేవుడే ఇవ్వాలి. కాబట్టి ప్రతి విషయం మనం నేర్చుకోవాలి, ప్రతి విషయాన్ని మనం దేవుడి దగ్గరే అడగాలి, అది ఎవరి దగ్గర కాదు అడగాల్సింది. ఏ విషయమైనా నేను ఫస్ట్ దేవుడి దగ్గరికే వెళ్ళాలి, దేవుడితో ప్రార్థన చేయాలి, ఆ తర్వాత దేవుడి నడిపింపు ద్వారా నేను ఎవరిని అడగాలి, ఏ వ్యక్తి దగ్గరికి వెళ్తే నాకు రైట్ సహాయం వస్తుంది అనేది దేవుడే నీకు నడిపిస్తాడు. కాబట్టి ఈరోజు నువ్వు ఈ చిన్న చిన్న విషయాలే కదా ఎందుకులే అని ఎప్పుడు అనుకోవద్దండి. చిన్న విషయాలు కావచ్చు, పెద్ద విషయాలు కావచ్చు, ఏ విషయంలో అయినా నువ్వు దేవుడి నడిపింపును అడిగే ముందుకు వెళ్ళాలి, నువ్వు ప్రార్థించే ముందుకు వెళ్ళాలి, అప్పుడే విషయాన్ని చూస్తావు. మరి ఒకవేళ అలాంటి అలవాటు లేకపోతే ఈరోజు నుంచి అలవాటు చేసుకుందాము, ప్రార్థిస్తూ ఉందాము, దేవుడు నడిపింపు చూద్దాము, అద్భుతమైన కార్యాలు రిసీవ్ చేసుకుందాం. అటు కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. పరిశుద్ధులైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు తండ్రి. ప్రార్థించుట ద్వారా మేము విషయాలు పొందుకుంటామని తెలుసుకున్నాం నాయన. మరి అలాగే మా జీవితాల్లో మేము ప్రార్థించే వారిగా, నీ నడిపింపును పొందుకొని నడుచుకునే వారిగా ఉండటానికి ఎక్కడెక్కడ అపజయాలు మా జీవితాల్లో ఉన్నాయో ప్రార్థన ద్వారా వాటిని జయించడానికి మా అందరికీ శక్తిని కృపనిచ్చి గొప్ప వాగ్దానం మా జీవితాల్లో నెరవేర్చమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు బర్త్డే, అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్.